ఎనీబడి అంటే ఎవరో ఒకరు, ఎవరైనా అనే అర్థాలు వస్తున్నాయి. అయితే ఎనీబడి అనేది పాజిటివ్ వర్డ్ అండి. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే నెగిటివ్ వర్డ్స్ ఉపయోగించాం. ఒక వాక్యాన్ని పాజిటివ్ వాక్యం తీసుకుని ఆ పాజిటివ్ వాక్యానికి నెగిటివ్ పదం చేర్చడం వలన వాక్యం మొత్తం నెగిటివ్లో అర్థం వచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనం పాజిటివ్ పదాన్ని తీసుకున్నా నెగిటివ్ మీనింగే రప్పిస్తున్నాం మనం. అర్థమవుతుందా? అది ఎలా అంటే మనం ఇప్పుడు తీసుకునే వాక్యం నెగిటివ్లో ఉండాలి, ఈ పదం పాజిటివ్ పదం అని చూడండి. కన్ఫ్యూజింగ్ ఉందా? ఏం కన్ఫ్యూజ్ పడకండి. మనకి నెగిటివ్ వాక్యాలు మాట్లాడటం ఇంగ్లీష్లో తెలుసు కదా, ఆ పద ఆ వాక్యాలన్నీ తీసుకోండి, వాటి ముందు ఎనీబడి చేస్తారని అంతే, ఏమీ టెన్షన్ ఉండదు. ఓకే, మీకు ఇంకా అర్థం కాలేదు, నాకు అర్థమైంది. ఒకసారి ఎగ్జాంపుల్ చూడు. నాకు ఎవరూ కనిపించడం లేదు. ఐ డోంట్ సీ ఎనీబడి. అక్కడ ఎవరూ లేరని నాకు అనిపిస్తుంది. ఐ డోంట్ ఫీల్ ఈజ్ దేర్ ఎనీబడి. ఆమె అక్కడ ఎవరిని చూడలేదు. షీ డిడ్ నాట్ ఫైండ్ ఎనీబడి దేర్. ఎవరూ బాగా ఉన్నట్లు అనిపించడం లేదు. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఈజ్ గుడ్.